हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल सौम्यास गैलेक्सी। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ముందుగా వీడియోలోకి ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దామా. ఈరోజు నేను బూటీస్ అండ్ హ్యాండ్స్ ఒకటే ఫ్రేమ్లో ఎలా వేసుకోవాలని చూపిస్తాను, అండ్ అలాగే నేను బూటీస్ ఎలా సేవ్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తున్నాను వీడియోలో. ఇక్కడ నేను ప్రతి మన డిజైన్కి వస్తారు కదండి బూటీస్, దాంట్లో ఏదైనా బూటీస్ కానీ ప్యాచ్ కానీ ఉంటే దాన్ని అన్నీ నేను ఇలా మిషన్లో పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకున్నానండి. సో ఇలా సేవ్ చేసుకున్న డిజైన్లోంచి ఒక హ్యాండ్ తీసుకొని మీకు ఆ హ్యాండ్లో కొంతమంది మనకు వచ్చిన డిజైన్ కానీ అంటే వచ్చిన బూటీ కానీ అది వద్దు ఇంకొక డిజైన్ వేయమని అంటుంటారు. సో ఈక్వల్గా మనకు అలా ఇలా అన్నీ సేవ్ చేసి పెట్టుకుంటే బూటీస్ అన్నీ మనం ఆ హ్యాండ్కి తగ్గట్టు హ్యాండ్లో డిజైన్కి అనుకూలంగా ఏ డిజైన్ బాగుంటే ఆ డిజైన్ని మనం వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. సో నేను అట్లా ఈక్వల్గా ఉన్న డిజైన్కి సేమ్ చేసి నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీ ముందర ఒకసారి సేవ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను. సో ఫస్ట్ మనం డిజైన్ ఏదైనా తీసుకోండి, హ్యాండ్ డిజైనర్ బూటీ, ముందు దానికి కలర్ సెట్ చేసుకోమన్నాను. సో కలర్ సెట్ చేసుకున్న తర్వాత అక్కడ రెండుకి మళ్ళీ హ్యాండ్ డిజైన్, మళ్ళీ హ్యాండ్ డిజైన్ కూడా తీసుకున్నాం కదా ఫ్రేమ్లో, మళ్ళీ వెళ్ళి బ్యాక్. సో ఆ రెండు డిజైన్స్ తీసుకున్న తర్వాత ఇలా రెండింటికి సపరేట్గా మనం డిజైన్స్కి కలర్ చూసుకోవాలి. ఒక్కసారి ఏమంటే మనం ఈ రెండు ఫ్రేమ్స్లో ఒకటే ఫ్రేమ్లో వేస్తున్నాం, సో అప్పుడు ఈ బూటీ యొక్క సైజ్ని ఆల్మోస్ట్ ఆల్ కొంచెం 95 డిగ్రీస్ దాకా 95 దాకా స్టిచ్చెస్ దొరకదు తగ్గించుకోవచ్చండి. సో ఎందుకంటే నేను టూ హ్యాండ్స్ వన్ ఫ్రేమ్లోనే వేస్తున్నాను, వాళ్ళకి హాఫ్ కావాలి కాబట్టి చిన్న హ్యాండ్ అనేది ఎల్బో హ్యాండ్ కాదు కాబట్టి స్మాల్ హ్యాండే కాబట్టి నేను ఈ వన్ ఫ్రేమ్లో ట్రై చేస్తున్నాను ఈ డిజైన్కి. సో ఇలా వస్తుంది. సో మనం తగ్గించేసుకుంటే నేను బూటీ మీకు ఎలా సెట్ చేయాలనేది మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ, కానీ అట్ ది సేమ్ టైం మనకి కొంచెం క్లాత్లో ప్లేస్ కూడా ఉండాలండి హ్యాండ్స్ కట్ చేసుకునేటానికి. కొద్ది హ్యాండ్కి దానికి మనకి టూ హ్యాండ్స్ ఇలా ఫ్రేమ్లో వేసుకునేటప్పుడు కొంచెం ఉండాలి. నేను మీకు హ్యాండ్ అండ్ ఇది చూపిస్తున్నాను కాబట్టి నేను ఇలా వేసాను. కొద్దిగా ఈ సెంటర్ ప్లేస్లో రెండింటికి వేసేటట్టు వేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను హ్యాండ్ కాపీ చేశాను. ఇప్పుడు కాపీ చేసేటప్పుడు మనము ఒక సైడ్ మనం హ్యాండ్ తీసుకున్న అదే సేమ్ హ్యాండ్ మనం కాపీ చేస్తున్నాం కాబట్టి దాన్ని మిర్రర్ ఆప్షన్లో వెళ్ళాలండి. మిర్రర్ ఆప్షన్లో వెళ్ళి ఇటు సైడ్ ఆపోజిట్లో రావాలి. సో నేను అలా సెట్ చేశాను, మీకు ఇది చూపించడం కోసం చూపిస్తున్నాను ఈ బూటీస్ అనేది. తర్వాత ఈ బూటీస్ మధ్యన కూడా కొద్దిగా ప్లేస్ అనేది ఉండాలండి. సో కొద్దిగా ప్లేస్ ఉండి మనం దాన్ని తగ్గించుకోవాలి. ఎంత లేదన్నా వన్ ఇంచ్ అన్నా ఉండాలండి, ఎందుకంటే మనం హ్యాండ్ పైనుంచి కట్ చేసుకుంటాం కాబట్టి. సో 1 ఇంచ్ లెంత్ అక్కడ ఉండాలి. మీకు వీడియోలో కనబడుతుందో లేదో కానీ ఇక్కడ మనం మిర్రర్ ఆప్షన్తో మనం హ్యాండ్ని సెట్ చేసిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో రెండు హ్యాండ్స్ వచ్చేసి ఉండాలి మనకి. సో ఇలా చేసుకొని కూడా మళ్ళీ బూటీని మనము సేమ్ ప్లేస్లో, అది ఎక్కడ ఉందో ఇది కూడా అక్కడే సేమ్ ప్లేస్లో మనం ఆ లైన్ మార్కింగ్ మన గ్రాఫ్ షీట్ మార్కింగ్ తోటి మనం దాన్ని సెట్ చేయాలండి. సెట్ చేసిన తర్వాతను రెండు సేమ్, ఒకటి గుర్తుంచుకోవాలి మనము ఫస్ట్ బూటీని ఎంత తగ్గించామో అదే సేమ్ బూటీని మనం కాపీ చేసుకోవాల్సింది. సో మళ్ళీ వేరేది తీసుకున్నారంటే మీకు ప్రాబ్లం అవుతుంది, లేదంటే ముందే కాపీ చేసుకున్నా కూడా అది కూడా ప్రాబ్లం అవుతుంది. సో బిఫోర్ మనం చేసుకునేటప్పుడే ఈ రెండు చేసుకోవాలండి. ముందే మనకు స్టిచ్చెస్ తగ్గించుకోవాలి, ఎందుకంటే మనము హ్యాండ్లో వచ్చిన డిజైన్ వచ్చిన బూటీ లాగానే ఇది కూడా సేమ్ ఉంది కాబట్టి సేమ్ అదే ఆప్షన్లో వెళ్ళాలి, అంతే సైజులో వెళ్ళాలి. ఇప్పుడు నేను గ్రూపింగ్ చేశానండి బోత్ హ్యాండ్స్ అండ్ బూటీస్ని చూస్తాం తర్వాత. ఇందాక నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, మళ్ళీ ఓకే చేసిన తర్వాత సేవ్ బటన్ నొక్కాను. సేవ్ బటన్తో ఇక్కడ పెన్సిల్ బటన్ ఆప్షన్ ఉంటుందండి, అక్కడ మనం సేవ్ బటన్ నొక్కిన తర్వాత మనము ఈ డిజైన్కి ఏం పేరు ఇస్తాము అనేది. సో నేను హ్యాండ్స్ ఇన్ టూ ఫ్రేమ్స్ అని నేను ఇస్తున్నాను, లేదంటే మీకు ఏది ఇష్టమైతే మీకు ఐడి కోసం మాత్రమే ఈ డిజైన్ ఐడి ఎక్కడ ఉంది అని అనడానికి మాత్రమే నేమ్ అండి. సో అలా చేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ ఓకే బటన్ని చేయాలండి. ఓకే చేస్తేనే మనకు అది సేవ్ ఆప్షన్లో వెళ్తుంది. ఓకే చేశాను ఇప్పుడు, తర్వాతను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం.
మ్యాక్ వచ్చిన తర్వాత మనము పెన్ డ్రైవ్ ఆప్షన్కి సేవ్ చేసామా ఆర్ మిషన్ ఆప్షన్కి సేవ్ చేసామా చూసుకోవాలండి. ఒకసారి మనకి ఇది ఫ్రేమ్లో అయితే ఇక్కడ ఫ్రేమ్లో అయితే సెట్ అయింది. ఇప్పుడు మనం దాన్ని ఎక్కడ ఉంది డిజైన్ అనేది ఎక్కడ ఉంది సెర్చ్ చేసుకోవాలండి. మనం ఎక్కడ సేవ్ చేసామనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం పెన్ డ్రైవ్ ఆప్షన్లో ఇచ్చామా లేదంటే మిషన్ ఆప్షన్కి ఇచ్చాము. మిషన్లో చేసుకుంటే అదే చెప్పాను కదండి, ఇదిగోండి ఇక్కడ వచ్చి ఉంది. సో ఇలా వచ్చింది. నేను హ్యాండ్ని అంటే టూ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ ఫ్రేమ్ అని ఇంకొకటి చేశాను. సో అందుకని అది టూ వచ్చాయండి. ఇప్పుడు చేసినది ఇంకొకటి ఆల్రెడీ చేసి పెట్టాను ఇలాగే. సో ఇది అండి. సో మనకు కావాలనుకుంటే అది ఉంచేసుకోవచ్చు లేదంటే డిలీట్ చేయొచ్చు. సో ఇలా సెట్ అయ్యి కూర్చుంటుంది. కానీ ఈ రెండు ఇలా బూటీస్ లేకుండా ఉంటే మాత్రం ఈ టూ హ్యాండ్స్కి మనం ఎంత సైజ్కైనా చేసుకోవచ్చు అండి. నేను బూటీ సైజు మీకు 95 చేశాను అక్కడ. ఇంకా తగ్గించుకోవాలంటే కూడా 80 స్టిచ్చెస్ దాకా తగ్గించుకొని కూడా మనకు ప్లేస్ అక్కడ వస్తుంది. ఏదైనా కానివ్వండి, మనము గ్రాఫ్ షీట్లో మధ్యన సెంటర్ ప్లేస్ ఉంటుంది కదా, సో సెంటర్ ప్లేస్ వరకు అది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. టూ హ్యాండ్స్ ఇన్ వన్ ఫ్రేమ్లో పాసిబిలిటీ అవుతుందండి, ఎక్కువ వర్క్ లేకపోతే మాత్రం. పెద్ద హ్యాండ్ అయితే కుదరదండి ఇలా చేసుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్, సేవ్ ఆప్షన్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.